డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో గల మణికంట మెడికల్స్ ఏజెన్సీపై వస్తున్న ఆరోపణలు అవాస్తవులని పసుపరెడ్డి సతీబాబు అన్నారు. తాను వారి షాపును అద్దెకు మాత్రమే తీసుకున్నానని, ఎటువంటి దౌర్జన్యాలకు పాల్పడలేదని, వారి అవసరాల నిమిత్తం మధ్యవర్తిగా వ్యవహరించి ఇతరుల వద్ద నుంచి కొంత సొమ్మును వారికి ఇప్పించడం జరిగిందని, దాన్ని చెల్లించకుండా ఉండేందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సతీబాబు అన్నారు. ఇప్పటికైనా తాను ఇప్పించిన సొమ్మును వారికి చెల్లిస్తే తాను షాప్ వెంటనే ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని సతీబాబు తెలియజేశారు. పసిపిరెడ్డి సత్యబాబు అండి. నేను రామ్ సూపర్ మార్కెట్లో 1985 నుంచి నేను వ్యాపారం చేస్తున్నానండి. 1985 నుంచి మెడికల్ షాప్ వ్యాపారం చేస్తున్నాను. నా మీద ఎటువంటి బ్యాడ్స్ కానీ ఎటువంటి ఇది లేదు. నేనంటే అందరూ వ్యాపారస్తులకి సహాయపడేవాడు కానీ ఎవరిని కించపరిచేవాడు మటు కాదండి. ఒకళ్ళ ఆస్తుల మీద నాకు ఏమీ వ్యామోహం లేదండి. నేను కష్టపడి పైకి వచ్చాను. అలాగే మణికంఠ మెడికల్ స్టోర్స్ అని మా పెద్దనాన్న కొడుకండి. అతని దగ్గర అది లీజ్ తీసుకున్నాను. లీజ్ తీసుకుని ప్రతి నెల మామూలుగా అద్దెలు కడేస్తున్నాం అండి. ఒకరోజు ఆవిడ నాకు ఒకటి నాకు కావాలని చెప్పేసి అడిగిందండి. మీకు ఒకటి కావాలంటే మేము ఇచ్చేస్తానమ్మా అని చెప్పాను. చెప్తే అబ్బాయి ఇప్పుడే ఖాళీ చేసి ఇచ్చాను. నాకు మార్చిదాకా కొంత టైం కావాలమ్మా అని అడిగాను. మార్చిదాకా టైం ఏమన్నా అని చెప్పేసి అండి ఖాళీ చేశాను అన్నాను. మొత్తం అందరూ చెప్పారట. అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. ఇంకా నా కుటుంబాన్ని అంతా తిడుతున్నారండి. అక్కడ వస్తుంటే దాక్షారాన్ని వెళ్ళొస్తుంటారండి రోజుని. వీళ్ళకి రైలు అక్కడ వంతెన దగ్గర షాప్ ఒకటి ఉంది. అక్కడ 10 మంది కాపలా ఉంటారండి వీళ్ళు. అక్కడ వీళ్ళ చుట్టాలి ఆ వస్తుండండి. అక్కడి నుంచి 10 మంది ఉండండి. నేను అలా రోజు అలా కూడా భయపడుతున్నానండి. 20 సంవత్సరాల నుంచి నేను 1985 నుంచి వ్యాపారం చేస్తాను కానీ నేను ఎప్పుడో కూడా అండి ఇలాంటి పరిస్థితి చూడలేదండి. ఎవరికైనా సహాయం చేశాను తప్ప ఒకటి ఆస్తుల గురించి ఒకటి ఇట్ల గురించి ఎప్పుడు నేను ఆశపడలేదు. ఈ షాప్ కూడా అండి నా ఆ బాక్యాలు తీర్చెత్తండి. నా ద్వారా ఇప్పించిన బాకీ నేను మరుసటి రోజు షాప్ వాళ్ళకి అప్పచెప్పడానికి నేను మీ ముఖంగా చెప్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.